अंदर की नमस्कार वेलकम टू मै चैनल वीडियो की वे मुझे एवरते ना चैनल फर्स्ट टाइम विजिटते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी पक्कन बेल आइकॉन प्रेस चेंडी नेन चेसे प्रति वीडियो नोटिफिकेशन मुझे वे मन वीडियो वी कुबेर मुग्गु एला वेयाली कुबेर मुग्गु गुरिंची कोनी विषयालु तेलुसुकुंदाम इक वीडियो की वेल्लिपोदाम मुंदुगा कुबेर मुग्गु वेसे प्रदेशान्नि चक्कगा शुभ्रम चेसुकोनि पसुपुतो इला रासुकोवाली चूडंडि मुंदुगा इला पेद्द गीत वेसुकोवाली तर्वात दानिकंटे ओक मीडियम लाइन वेसुकोवाली तर्वात दानिकंटे ओक चिन्न गीत गीसुकोवाली इदे प्रोसेस नि अटुवैप चेसुकोवाली इप्पुडु मुग्गु वेयडं स्टार्ट चेद्दां చూడండి ఆ లాస్ట్ లైన్ నుంచి ఈ లైన్ కి మనం కలుపుకోవాలి తర్వాత సేమ్ ప్రాసెస్ లో ఆ పైన లైన్ నుంచి ఆపోజిట్ గా ఉండే లైన్ కి కలుపుకోవాలి అలాగా ఆ మూడు గీతల్ని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు నుండి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎలా కలిపామో గీతల్ని సేమ్ మళ్ళీ ఇటు వైపు నుంచి అలాగే గీతల్ని కలిపేయాలి అంతే సింపుల్ గా మనకి కుబేర ముగ్గు కంప్లీట్ అయిపోతుంది ఈ కుబేర ముగ్గుని ప్రతిరోజు వేయడం వల్ల మనకి లక్ష్మీ కుబేర అనుగ్రహం లభిస్తుంది ఇంతేండి చాలా ఈజీగా మనం కుబేర ముగ్గు వేసుకోవచ్చు ముగ్గు వేసిన తర్వాత అలాగే వదిలేయకూడదు పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోవాలి ఇక పసుపు ఎక్కడ వేయాలి కుంకుమ ఎక్కడ వేయాలో జాగ్రత్తగా గమనించండి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను ఈ ముగ్గు కేవలం వరిపిండితోనే వేసుకోవాలి ఈ ముగ్గు ఎక్కడ వేయాలి అంటే దేవుడి గది ముందు గుమ్మం ముందు తులసి కోట ముందు వేసుకోవాలి ఈ ముగ్గుని ప్రతినిత్యం వేయడం వల్ల మనకి లక్ష్మీ కుబేర అనుగ్రహం లభిస్తుంది ఈ ముగ్గు వేసిన తర్వాత ఇక అయిపోతుంది కదా పూజ చేయడం అప్పుడు దీన్ని చీపిరి కట్టతో చిమ్మకూడదు ఒక మంచి క్లాత్ తీసుకొని దాంతో తుడవాలి ఈ ముగ్గు వేసిన దాని మీద నుంచి దాటడం కాని తొక్కడం కాని చేయకూడదు ఈ ముగ్గనే కాదు దేవుడికని ఏ ముగ్గు వేసినా దాన్ని తొక్కడం గాని దాటడం గాని చేయకూడదు ఎందుకంటే ముగ్గులో లక్ష్మీదేవి ఉంటుందని లక్ష్మీకరమని మనం భావిస్తాం కదా ఈ విధంగా ఈ కుబేర ముగ్గుని మనము పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి ఈ దీపావళి రోజు అమ్మవారి దగ్గర ఈ కుబేర ముగ్గు వేస్తే చాలా ప్రీతి చెందుతుంది నేను ఇక్కడ ఈ కుబేర ముగ్గుని ఒక పల్లెంలో వేసి చూపించాను కాబట్టి దీనికి నాలుగు వైపులా చుట్టుకర్ర వేయలేదు మా భాషలో అయితే చుట్టుకర్ర అంటారు అంటే నాలుగు వైపులా ముగ్గు వేసి బంధనం చేయాలి అంటారు కదా ఆ ముగ్గు వేసుకోవాలి అప్పుడే కుబేర ముగ్గు నిలిచినట్టు అన్నమాట సో అలా వేసుకోండి నేను ఇక్కడ పల్లెంలో వేసి చూపించాను కాబట్టి కుబేర ముగ్గు మాత్రమే వేసి చూపించాను మీరు దేవుడి గది ముందు తులసి కోట ముందు గుమ్మం ముందు వేసేటప్పుడు మాత్రం నాలుగు వైపులా ముగ్గు వేసి కుబేర ముగ్గుకి బంధనం చేయండి కేవలం దీపావళి రోజు మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం ప్రతి నిత్యం వేసినా చాలా మంచిది ఈ ముగ్గు మీకు కుబేర అనుగ్రహం లభిస్తుంది ఇక నా వీడియోని ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అండ్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వచ్చేస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్